ఓం శాంతి ఈరోజు మురళి తారీఖు మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు రాత మురళి బాబ్ద మధువనం ఈరోజు బాబా యొక్క మధుర మహావాక్యాలను విందాము బాబా తెలియజేస్తున్నారు మధురమైన పిల్లలు మాయ యొక్క పొగ మంచు చాలా శక్తివంతమైనది దాని నుండి జాగ్రత్తగా ఉండాలి పొగ మంచులో ఎప్పుడూ తికమక పడకూడదు ప్రశ్న మహావీరులైన పిల్లలు ఎటువంటి కర్తవ్యాన్ని చేశారు దాని స్మృతి చిహ్నం శాస్త్రాల్లో ఉంది జవాబు మహావీరులైన పిల్లలు మూర్ఛితులైన వారికి సంజీవని మూలికనిచ్చి స్పృహలోకి తీసుకొచ్చారు దీని స్మృతి చిహ్నము శాస్త్రాల్లో కూడా చూపిస్తారు పిల్లలైన మీకు దయ కలగాలి ఎవరైతే సేవ చేస్తూ చేస్తూ తండ్రి నుండి వారసత్వం తీసుకుంటూ తీసుకుంటూ ఏదో ఒక కారణం వలన తండ్రి చేతిని విడిచి వెళ్ళిపోయారో వారికి ఉత్తరాలు రాసి పునరుజ్జీవితులను చేయండి మీకు ఏమి జరిగిన కారణంగా మీరు చదువును విడిచిపెట్టారు దురదృష్టవంతులుగా ఎందుకు అయ్యారు అని ఉత్తరాన్ని రాయండి పడిపోతున్న వారిని రక్షించాలి పాట నయనహీనులకు దారిని చూపించండి ఓం శాంతి ఈ పాట చాలా సాధారణంగా పాడుతూ ఉంటారు ఓ భగవంతుడా అంధులకు చేతికర్రగా అవ్వండి ఎందుకంటే భక్తి మార్గంలో చాలా ఎదురు దెబ్బలు తింటారు కానీ తండ్రిని పొందలేరు ఆత్మ అంటుంది ఓ బాబా నేను మిమ్మల్ని కలుసుకోవడానికి ఏ శరీరం ద్వారా ఎంతో భ్రమించాను మిమ్మల్ని పొందే మార్గం చాలా కఠినమైనదని జన్మ జన్మాంతరాలుగా మేము భక్తిని చేస్తూ వచ్చాం అనేది మనుషులు తప్పకుండా భావిస్తారు మాకు జ్ఞానం లభించాలి అప్పుడు మేము నయనహీనుల నుండి నయనాలు కలవారీగా అవుతాము అని వారికి తెలియదు భక్తి చేయడం ఎదురు దెబ్బలు తినడం ఇది భక్తి మార్గం యొక్క నియమం అర్థకల్పం ఎదురు దెబ్బలు తింటూ వచ్చారు ఇప్పుడు మీరు ఎదురు దెబ్బలు తినడం ఆపేశారు మీరు భక్తి చేయరు శాస్త్రాలు చదవరు భగవంతుడు లభించిన తర్వాత ఇవన్నీ ఎందుకు చేయాలి మమ్మల్ని తమతో పాటు తీసుకువెళ్ళే భగవంతుడు లభించారు కనుక ఇక మేము ఎదురు దెబ్బలు ఎందుకు తింటాము భగవంతుడు వస్తే తప్పకుండా అందరినీ తమతో పాటు తీసుకువెళ్తారు అందరూ ఎదురు దెబ్బలు కూడా తింటూ ఉంటారు మరియు ఒకరికొకరు ఆశీర్వాదాలు కూడా ఇచ్చుకుంటూ ఉంటారు ఏమీ అర్థం చేసుకోరు పోపులు సాధు సత్పురుషులు ఎవరైతే వస్తారో వారి కోసం ఈ గురువులు భగవంతుణ్ణి కలుసుకోవడానికి మాకు మార్గాన్ని చెప్తారని భావిస్తారు కానీ స్వయం ఆ గురువులకే మార్గం తెలియకపోతే ఇక ఎలా చూపిస్తారు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు కూడా కేవలం భగవంతుణ్ణి స్మృతి చేయండి రామ రామ అని అనండి అని అంటారు ఎలాగైతే మార్గంలో ఫలానా స్థానం ఎక్కడా అని ఎవరినైనా అడిగితే ఈ మార్గం ద్వారా వెళ్ళండి అప్పుడు చేరుకుంటారు తోడుగా తీసుకువెళ్తాము అని అయితే అనరు మీకు మార్గం కావాలి అది చెప్తారు కానీ తోడుగా ఎవరు ఒక గైడ్ అయితే కావాలి కదా గైడ్ లేనట్లయితే తికమక పడతారు మీరు కూడా పొగమంచు కారణంగా అడవిలో తికమక పడ్డారు కదా ఈ మాయ యొక్క పొగమంచు చాలా శక్తివంతమైనది స్టీమర్లో ఉన్నవారికి పొగమంచు కారణంగా మార్గం కనిపించదు చాలా జాగ్రత్తగా ఉంటారు కానీ ఇదైతే మాయ యొక్క పొగమంచు ఎవ్వరికీ మార్గం గురించి తెలియదు జపతపాదులు తీర్థయాత్రలు మొదలైనవి చేస్తూ ఉంటారు జన్మ జన్మాంతరాలు భగవంతుణ్ణి కలుసుకోవడానికి భక్తి చేస్తూ వచ్చారు అనేక రకాల మతాలు కూడా లభిస్తూ ఉంటాయి ఎలాంటి సాంగత్యము అలాంటి రంగు అంటుతుంది ప్రతి జన్మలో గురువును కూడా ఆశ్రయించాల్సి ఉంటుంది ఇప్పుడు పిల్లలైన మీకు సద్గురువు లభించారు నేను కల్పకల్పము వచ్చి పిల్లలైనా మిమ్మల్ని తిరిగి ఇంటికి తీసుకువెళ్తాను మళ్ళీ విష్ణుపురిలోకి పంపిస్తాను అని వారు స్వయంగా అంటారు ఇప్పుడు మనం బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాం ఎవరైనా గురువు లేక పండితుడు మొదలైన వారు వచ్చి ఈ జ్ఞానాన్ని తీసుకొని మళ్ళీ ఇతరులకు మన్మనాభవ శివబాబాను స్మృతి చేయండి అని చెప్పారనుకోండి అప్పుడు మీరు ఈ జ్ఞానాన్ని ఎక్కడి నుండి తీసుకున్నారు అని వారి శిష్యులు మొదలైన వారు అడుగుతారు ఇతను వేరే మార్గాన్ని తీసుకున్నారని వారు వెంటనే అర్థం చేసుకుంటారు వారి దుకాణం సమాప్తం అయిపోతుంది గౌరవం సమాప్తమైపోతుంది మీరు బ్రహ్మకుమారిల వద్ద జ్ఞానం తీసుకున్నట్లయితే మరి మేమెందుకు బీకేల వద్దకు వెళ్ళకూడదు అని అంటారు గురువులు కూడా స్వయంగా అంటారు అందరూ జిజ్ఞాసులు మమ్మల్ని విడిచిపెడతారు తర్వాత మేము ఎక్కడ నుండి తినాలి మొత్తం వ్యాపారమంతా సమాప్తమైపోతుంది మొత్తం గౌరవం సమాప్తమైపోతుంది ఇక్కడైతే ఏడు రోజులు భట్టిలో ఉంచి తర్వాత అన్నీ చేయించవలసి ఉంటుంది రొట్టెలు కాల్చండి ఇది చేయండి ఎలాగైతే సన్యాసులు కూడా దేహాభిమానం తొలగిపోవాలని చేయిస్తారు లేకపోతే నిలవడం చాలా కష్టం రెండవ విషయం ఎవరైతే బయట నుండి వస్తారో వారికి మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి మేము తల్లి తండ్రి నుండి విశ్వానికి యజమానిగా అయ్యే వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని బాబా విశ్వరచయిత మేము నరు నుండి నారాయణుడిగా అవ్వాలి అన్నది మా లక్ష్యం ఉద్దేశ్యం మీరు కూడా చేరాలనుకుంటే ఎనిమిది రోజులు వచ్చి చదవాల్సి ఉంటుంది చాలా భారీ శ్రమతో కూడినది ఇంతగా అభిమానాన్ని ఎవ్వరూ తొలగించలేరు అటువంటి వారు త్వరగా రాలేరు మీరు సోదరి సోదరులు అని తండ్రి అర్థం చేయిస్తారు ఒకరికొకరు అర్థం చేయించుకోగలరు కొందరు పిల్లలు ఎవరైతే చాలా మంచి సేవ చేసేవారో చాలామందికి అర్థం చేయించేవారో ఇప్పుడు బాబా చేతిని విడిచిపెట్టారు ఇప్పుడు ఇదైతే మీకు తెలుసు శివబాబా మనల్ని బ్రహ్మ ద్వారా చదివిస్తున్నారు డైరెక్ట్గా అయితే చదివించలేరు కావున బాబా అంటారు బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తాను రాజయోగాన్ని నేర్పిస్తాను ఒకవేళ ఎవరైనా బ్రహ్మ చేతిని విడిచిపెట్టినట్లయితే శివునిది కూడా విడిచిపెట్టినట్లే ఫలానా వారు ఎందుకు విడిచిపెట్టారు అని ఆలోచించడం జరుగుతుంది అదృష్టవంతులుగా అయ్యేందుకు బదులుగా దురదృష్టవంతులుగా ఎందుకు అయ్యారు మీరు ఎవరిపై అలిగారు సోదరీలతో అనగా అక్కయ్యలతో అలిగి ఉంటారు మీరు ఇంతగా వారసత్వం తీసుకునేవారు మళ్ళీ ఏమైంది నేర్పించే తండ్రి మిమ్మల్ని ఏమైనా అన్నారా చదువును విడిచిపెట్టారు మరియు దురదృష్టవంతులుగా అయిపోయారు బాబా కూడా అడగగలరు మీరు రాజయోగం నేర్చుకోవడం ఎందుకు విడిచిపెట్టారు మీరు కూడా ఆశ్చర్యవంతులే విని వర్ణించి పారిపోయే వారిలోకి వచ్చేశారు తమ అదృష్టానికి అడ్డుగీత పెట్టుకున్నారు సమయాన్ని చూసి వారికి రాయాలి ఉత్తరం చూసిన తర్వాత మళ్ళీ మేలుకోవడం జరగవచ్చు పడిపోతున్న వారిని రక్షించాల్సి ఉంటుంది మునిగిపోవడం నుండి ఎవరినైనా రక్షిస్తే అభినందిస్తారు ఇది కూడా మునిగిపోవడం నుండి రక్షించడం ఇవన్నీ జ్ఞానం యొక్క విషయాలు మీరు నావికుడి చేతిని విడిచిపెట్టినట్లయితే మునిగిపోయి మరణిస్తారు అని రాయాలి ఈదే వారు తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఇతరులను కూడా రక్షిస్తారు ఎవరైనా పూర్తిగా ఈత రాని వారైతే వారు స్వయం కూడా మాయమైపోతారు మీరు కూడా ఎవరినైనా మునిగిపోతూ చూసినట్లయితే పది ఇరవై ఉత్తరాలు రాయండి ఇదేమీ అవమానం కాదు మీరు ఇంతకాలం చేతిని పట్టుకున్నారు ఇతరులకు కూడా అర్థం చేయించారు మళ్ళీ మీరు ఎలా మునిగిపోతారు మీరు ప్రేమతో రాయండి అక్కయ్య మీరైతే రాజ్యోగం నేర్చుకొని తీరాన్ని దాటేవారు ఇప్పుడు మీరు మునిగిపోతున్నారు పాపం వారిని రక్షించాలి అని దయ కలుగుతుంది తర్వాత ఎవరైనా రక్షింపబడతారా లేదా అన్నదైతే వారి భాగ్యంలోని విషయం రెండవ విషయం ఇక్కడ నరు నుండి నారాయణుడిగా అయ్యే మార్గం తెలియజేయబడుతుంది ఈ రాజయోగం చాలా మంచిది అని ఇక్కడ ప్రదర్శిని అభిప్రాయాన్ని రాసి ఇస్తారు కేవలం అలా రాసి బయటకు వెళ్ళి తర్వాత మర్చిపోతారు అందుకనే ఎవరైతే రాస్తారో వారి వెనకపడాలి మీరు ఈ అభిప్రాయాన్ని రాసి ఇచ్చారు కానీ ఏం చేశారు మీరు కూడా లాభాన్ని పొందలేదు ఇతరులకు ఇవ్వలేదు మొదటి ముఖ్యమైన విషయం తల్లి తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాలి అందుకనే బాబా ప్రశ్నావళిని తయారు చేయించారు కనుక అడగండి పరమపిత పరమాత్మతో మీ సంబంధం ఏమిటి ఏ వారసత్వం లభిస్తుంది ఇది రాయాలి ఇకపోతే మొత్తం ప్రదర్శిని అర్థం చేయించి చివర్లో రాయడం వలన లాభమేమీ లేదు ముఖ్యమైన విషయం తల్లి తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వడం ఇప్పుడు అర్థం చేసుకున్నారు కాబట్టి రాయండి లేదంటే ఏమి అర్థం చేసుకోనట్లే మనస్ఫూర్తిగా అర్థం చేయించి అప్పుడు రాయించాలి తప్పకుండా వీరు జగదంబ జగత్పిత తప్పకుండా తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది అని వారు వ్రాయాలి ఇలా రాసిస్తే అప్పుడు మీరు కొంత సేవ చేశారు అని భావించవచ్చు మళ్ళీ ఒకవేళ రాక పోయినట్లయితే ఉత్తరం రాయాలి తప్పకుండా వీరు జగదంబ మరియు జగత్పిత అయినప్పుడు మళ్ళీ వారసత్వాన్ని తీసుకోవడానికి ఎందుకు రావడం లేదు అకస్మాత్తుగా మృత్యు కబళిస్తుంది శ్రమ చేయాలి ప్రదర్శిని చేశారు దానివలన కష్టం మీద ఎవరో ఇద్దరు నలుగురు వెలువడినట్లయితే లాభం ఏం జరిగింది పిల్లలు పురుషార్థం చేయాలి రావడం మానేస్తే ఉత్తరం రాయాలి మీరు అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేవారు మళ్ళీ మాయ మిమ్మల్ని పట్టుకుంది ప్రభు యొక్క మార్గాన్ని విడిచిపెడుతున్నారు దీనివలన మీరు మీ పదవిని భ్రష్టం చేసుకుంటారు మహావీరులు ఎవరైతే ఉంటారో వారు వెంటనే సంజీవని మూలికనిస్తారు వారు మూర్ఛితులయ్యారు మాయ ముక్కు పట్టుకుంది కావున వారిని రక్షించాలి ఇంత శ్రమ చేస్తే అప్పుడు కోట్లాది మందిలో ఏ ఒక్కరూ వెలువడతారు ఈ అంటు ఎలా ఉంది అని పరిశీలించాలి మా గొంతు ఎండిపోతుంది అని పిల్లలు రాస్తారు కానీ మీరు ఎక్కువ విషయాల్లోకి వెళ్ళకండి మొదట ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించి రాయించండి తర్వాత వేరే విషయాలు ఒక్క త్రిమూర్తి చిత్రంపైనే పూర్తిగా అర్థం చేయించాలి వీరు మా తల్లి తండ్రి వీరి నుండి వారసత్వం లభించనున్నది అని నిశ్చయం చేసుకుంటారు ఎవరు ఎంత వృద్ధులైనా కానీ ఈ రెండు పదాలైతే అందరికీ అర్థం చేయించగలరు కదా ఒకవేళ ఈ రెండు పదాలు కూడా ధారణ అవ్వలేనట్లయితే వీరు బుద్ధి ఎక్కడో చెత్తలో చిక్కుకొని ఉంది అని బాబా అర్థం చేసుకుంటారు నోటితో ఎక్కువగా మాట్లాడకూడదు కేవలం బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి వారసత్వము విష్ణుపురి దానికి మీరు యజమానిగా అవుతారు బాబా చాలా సహజం చేసి అర్థం చేయిస్తారు అహల్యలు కుబ్జలు ఎలాంటి వారైనా కూడా వారసత్వాన్ని పొందగలరు కేవలం శ్రీమతంపై నడుచుకోవాలి దేహి అభిమానిగా అయితే సహజం ఎవరికైనా గృహస్థ వ్యవహారం లేనట్లయితే ఒంటరిగా ఉన్నట్లయితే చాలా సేవ చేయగలరు కొంతమందికి దేహాభిమానం ఉంటుంది మోహపు బంధనం తెగదు దేహీ అభిమానులు శరీరంపై మోహం పెట్టుకోరు స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా యుక్తిని చెప్తారు ఇది పాత ప్రపంచం దీనిపై మమకారాన్ని తొలగించాలి ఒక్క తండ్రిని స్మృతి చేయాలి వారసత్వాన్ని స్మృతి చేస్తే రచయిత కూడా గుర్తుకొస్తారు ఎంత సంపాదన ఉంది స్వయం కూడా చేయండి మరియు ఇతరుల చేత కూడా చేయించండి తల్లిదండ్రులు పిల్లల్ని యోగ్యులుగా చేస్తారు తర్వాత తండ్రిని సంభాళించడం పిల్లల యొక్క పని అప్పుడు తల్లిదండ్రులు ఫ్రీ అవుతారు ఇక్కడ చాలామందికి మోహపు ఆకర్షణ ఉంటుంది ఎవరికైనా తమ పిల్లలు లేకపోతే దత్తత తీసుకున్న పిల్లలపై మోహం ఉంటుంది అప్పుడు వారు పదవిని పొందలేరు సేవకు బదులుగా డిస్ సర్వీస్ చేస్తారు ప్రదర్శనలో ముఖ్యమైన విషయం ఇదే అర్థం చేయించాలి తప్పకుండా వీరు మాకు తండ్రి అన్న నిశ్చయం ఏర్పడాలి రాజయోగం ద్వారా వీరి నుండి ఇరవై యొక్క జన్మల వారసత్వం లభిస్తుంది కొత్త ప్రపంచం యొక్క రచన ఎలా ఉంటుంది ఎలా మనం యజమానులుగా అవుతాము ఇది లక్ష్యం ఉద్దేశం కానీ పిల్లలు పూర్తిగా అర్థం చేసుకోరు మేము ఈశ్వరీయ సంతానం అని పిల్లలైన మీరు రాత్రింబ సంతోషంగా ఉండాలి ఇప్పుడు ఈశ్వరీయ సంతానమైన మీకు ఎంత సంతోషం ఉంటుందో అక్కడ విష్ణువు యొక్క దైవీ సంతానానికి అంత సంతోషం ఉండదు ఇప్పుడు మీరు ఈశ్వర్య సంతానంగా అయ్యారు మళ్ళీ మీరే విష్ణువు యొక్క సంతానంగా అవుతారు కానీ సంతోషం ఇప్పుడే ఉంటుంది దేవతలను ఈశ్వరియ సంతానము కన్నా ఉన్నతమైనవారు అని అనరు కావున ఈశ్వరీయ సంతానానికి ఎంత సంతోషం ఉండాలి కానీ ఇక్కడ నుండి బయటకు వెళ్ళగానే మాయ పూర్తిగా మరిపింపజేస్తుంది అప్పుడు అదృష్టంలో రాజ్యం లేదు అని భావించండి చాలా శ్రమ చేయాలి మాయ ఎలాంటిదంటే అక్కడికి అక్కడే చెంపదెబ్బ వేసి మరచిపోయేలా చేస్తుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాపిత ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ మోహపు బంధనాలన్నింటినీ తెంచి వేసి ఈ పాత దేహము మరియు ప్రపంచం నుండి మమకారాన్ని తొలగించి సేవలు నిమగ్నం అవ్వాలి తండ్రి మరియు వారసత్వాన్ని స్మృతి చేసి సంపాదన జమా చేసుకోవాలి సెకండ్ పాయింట్ బాగా ఈత కొట్టేవారిగా అయ్యి అందరినీ తీరానికి చేర్చి సేవ చేయాలి శ్రీమతంపై నడుచుకోవాలి బుద్ధిని చెత్తలో ఉంచకూడదు వరదానము సర్వశక్తులను తమ అధికారంలో పెట్టుకొని సహజ సఫలతను ప్రాప్తి చేసుకునే మాస్టర్ సర్వశక్తివాన్ భవ వివరైనా ఎంతెంతగా మాస్టర్ సర్వశక్తివాన్ యొక్క సీటుపై సెట్ అయి ఉంటారో అంతగా ఈ సర్వశక్తులు ఆర్డర్లో ఉంటాయి ఎలాగైతే స్థూల కర్మేంద్రియాలు ఏ సమయంలో ఏ ఆర్డర్ చేస్తారో ఆ విధంగా ఆర్డర్పై నడుస్తాయో సూక్ష్మ శక్తులు కూడా ఆర్డర్పై నడిచేవిగా ఉండాలి ఎప్పుడైతే ఈ సర్వశక్తులు ఇప్పటి నుండే ఆర్డర్పై ఉంటాయో అప్పుడు అంతిమంలో సఫలతను ప్రాప్తి చేసుకోగలరు ఎందుకంటే ఎక్కడైతే సర్వశక్తులు ఉంటాయో అక్కడ సఫలత జన్మసిద్ధ అధికారంగా ఉంటుంది స్లోగన్ ఆకారి మరియు నిరాకారి స్థితిలో సహజంగా స్థితులు అవ్వాలంటే నిరహంకారిగా అవ్వండి అచ్చా ఓం శాంతి